కూర్చున్న అత్యంత ప్రాముఖ్యమైన విషయము మనందరము ఖచ్చితంగా ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది అనే విషయాన్ని మనము గుర్తించే వారం ఉండాలి. మా వ్యక్తిగత సాక్ష్యాన్ని మేము తెలియజేసినట్లయితే మా తాతయ్య గారు పొట్లూరి రాజారావు గారు వారి యొక్క సత్యమైన పొట్లూరి గ్రేస్ రాజారావు గారు ఇదే ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ లో వారి యొక్క హోటల్ ని నడిపిస్తూ నిజ దేవుణ్ణి తెలుసుకోక ముందు ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని పేరు కూడా ఎంతో చక్కగా శ్రీ వెంకటేశ్వర విలాస బ్రాహ్మణ భోజన హోటల్ అని పెట్టి మంచిగా ముందుకు కొనసాగుతున్న సమయంలో చాలా ప్రాముఖ్యమైంది. వారి జీవితంలో అనుకోని సంఘటన వల్ల ఉన్నత స్థానంలో ఉన్న వారు కథ పాతాళానికి నెట్టివేయబడిన పరిస్థితి. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఇటు విధంగానే ఉన్నాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఈ పరిస్థితుల్లో మీరు మాటలు వింటున్నట్లయితే మీ అందరి కొరకు నేను ఒక మంచి శుభవార్త నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ యెహోషువ గారి విషయంలో జరిగిన అత్యంత ప్రాముఖ్యమైన విషయము అంతవరకు ఎంతో హైలో వెళ్తున్న వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఓటమి వచ్చింది. 36 మంది మరణించారు. 36 మంది మరణించేసరికి యెహోషువ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి దగ్గరగా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు ఇమీడియట్గా యెహోషువ గారితో మాట్లాడటం ప్రారంభించాడు. యెహోషువ ఇదిగో నీ జీవితంలో ఈ శ్రమకి ఈ ఇబ్బందికి ఈ కష్టానికి గల అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే నీ దగ్గర నువ్వు కలిగి ఉన్న శాపాన్ని బట్టి మాత్రమే. మా వ్యక్తిగత సాక్ష్యంలో కానీ నేను ఇందాక చెప్తున్నాను, తాతయ్య గారు తర్వాత మా అమ్మమ్మ గారు ఇక జీవితాన్ని ఎంతో సంతోషంగా ముందుకు కొనసాగిస్తున్న తరుణంలో ఆ భయంకరమైన ఆర్థిక పరిస్థితుల వల్ల నలిగిపోతున్న తరుణంలో ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏ దారి వెతకాలో తెలియక, ఒక పక్కనేమో మిగతా వారందరూ వారి కింద పనిచేస్తున్న వారు ఉన్నత స్థానంలో. ఏంటి దానికి గల కారణము అని అంటే కుటుంబంలో ఏలుబడి చేస్తున్న శాపాన్ని బట్టి. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఈ శాపము ఏలుబడి చేస్తుంది, పాపము ఏలుబడి చేస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియులారు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు, మీ కుటుంబంలో తరతరాలకు మిమ్మల్ని వెంటాడుతున్న శాపం ఏదైతే ఉందో ఆ శాపాన్ని విరగొట్టడానికి నా యేసుక్రీస్తు ప్రభు వారి రాత్రి సిద్ధంగా ఉన్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇంటి వారినైనప్పటికీ హక్కును చేసుకునే దేవుడు నా యేసయ్య. ఎంత దీన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత దరిద్ర పరిస్థితిలో ఉన్నప్పటికీ, కుటుంబ నేపథ్యం ఏదైనప్పటికీ నా అనుకున్న వారు నన్ను వదిలేశారండి, నా అనుకున్న వారు నన్ను పట్టించుకోవట్లేదండి, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరండి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ నేను చెప్తున్న మాట మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. నిన్ను హత్తుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి, నీ విషయంలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ ఎవరైనా పారిపోయే వారు ఉంటారేమో మీ కొరకే ఈ శుభవార్త. చదువుల్లో చాలా మంది గివప్ చేసేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు రాసిన ఇది అవ్వట్లేదండి, త్రుటిలో తప్పిపోతుందనట అనంటారు. వాళ్ళకి నేను అంటున్న మాట ఇదిగో, మరోసారి యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టుకొని ఆయన మీద నిరీక్షణ పెట్టుకొని ప్రయత్నం చేయండి. నిశ్చయంగా మీరు చేస్తున్న కార్యాల్లో ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. తాతయ్య గారి విషయంలో మా కుటుంబంలో అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత వారికి కలిగినప్పుడు తాతయ్య గారు నెమ్మదిగా మా యొక్క అమ్మమ్మ గారిలో కూడా గొప్ప మార్పు కలిగింది. వీరెవ్వరు మనకు ఆదుకోవట్లేదు కదా, వీరెవ్వరు మనకి సహాయపడట్లేదు కదా అనుకుంటున్న ఒక తరుణంలో నుంచి ఇదిగో వారు యేసుక్రీస్తుని నమ్ముకుని తర్వాత, యేసుక్రీస్తుని ఆరాధించడం ప్రారంభించిన తర్వాత అదే వ్యాపారము, అదే మనుషులు, అదే చోటులో గొప్ప శ్రేష్టమైన లాభాలు చూడడం ప్రారంభించారు. చెప్పలు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. ఒకసారి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్న శుభవార్త, పరిస్థితి ఏదైనప్పటికీ మనము కంగారు పడాల్సిన అవసరం లేదు.